ఉల్లి ధర మళ్లీ పెరుగుతోంది. కర్నూలు ఉల్లి మార్కెట్ కి ఉల్లి ఇప్పుడిప్పుడే వస్తోంది. ప్రతిరోజు 500 క్వింటాల వరకు సరుకు దిగుతోంది. వాస్తవంగా మరింత ఎక్కువ స్థాయిలో ఉల్లి కర్నూలు మార్కెట్ కి రావాల్సి ఉంది. ఖరీఫ్ ప్రారంభం తర్వాత సరైన వర్షాలు రాకపోవడంతో దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో మార్కెట్ యార్డుకి అరాకొరా సరుకు వస్తోంది. కర్నూలులో క్వింటాల్ ఉల్లి కనిష్టం 2000 రూపాయల నుంచి 3500 రూపాయల వరకు ఉంది. రైతు నుంచి కిలో ఉల్లి 20 రూపాయల నుంచి 35 రూపాయల వరకు నాణ్యతను బట్టి కొనుగోలు చేస్తున్నారు. అదే రైతు బజార్లో కిలో ఉల్లి 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు ఉంది. బయట మార్కెట్లు అయితే 50కి పై మాటే ఉంది. ఇక కర్నూలు ఉల్లి మార్కెట్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా కర్నూలు ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉల్లి ధర క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే కర్నూలులో బహిరంగ మార్కెట్లో ఉల్లి కిలో 50 రూపాయల వరకు ధర పలుకుతోంది. అదే రైతు బజార్లో అయితే కిలో ఉల్లి 42 నుంచి 45 రూపాయలు ధర ఉంది. కర్నూలు మార్కెట్కు రావాల్సిన ఉల్లి బాగా తగ్గిపోయింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉల్లి దిగుబడి కూడా తగ్గింది. ఉల్లి సాగు చేసే విస్తీర్ణం కూడా తగ్గిందని చెప్పవచ్చు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో అయితే సాధారణంగా 30,000 హెక్టార్లలో ఉల్లి సాగవుతుంది. ఖరీఫ్లో ఇప్పటి వరకు కేవలం 9,000 హెక్టార్లలో మాత్రమే ఉల్లి సాగైంది. ఖరీఫ్లో సరైన వర్షాలు లేకపోవడంతో ఉల్లి దిగుబడి కూడా గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం కర్నూలు మార్కెట్లో ఉల్లి క్వింటాలు 2500 నుంచి 3500 ధర పలుకుతోంది. అయితే బహిరంగ మార్కెట్లో వినియోగదారుకి చేరేటప్పటికీ కిలో ఉల్లి 50 రూపాయలు ధర పలుకుతుంది. అంటే దాదాపు కిలోకు 20 రూపాయలు తేడా ఉంది. అంటే మధ్య దళారుల కావచ్చు, ఇతర కారణాల రవాణా ఖర్చులు అన్నీ కలిపి వినియోగదారునికి ఇప్పటికే భారం అవుతోంది. అయితే రైతులు కూడా క్వింటాల్ ఉల్లి 3500 వరకు ధర పలుకుతున్నా పెద్దగా సంతోషంగా లేరు. ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉల్లి దిగుబడి తగ్గింది. దీంతో ఈ ధర కూడా తమకు గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. ఉల్లి సాగుకు ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఎకరా ఉల్లి సాగు చేయాలంటే 60,000 నుంచి 70,000 వరకు ఖర్చు అవుతోంది. అదే కౌలు రైతుకైతే మరింత పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. అయితే ఉల్లి ధర ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అట్లాగే వర్షాలు రాకుంటే దిగుబడి కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధర కిలో 50కి చేరింది. రాబోయే రోజుల్లో మరింత కూడా పెరిగే అవకాశం ఉంది. ఉల్లి మార్కెట్ పైన ప్రధానంగా మహారాష్ట్ర ఉల్లి సాగు విస్తీర్ణం అట్లాగే దిగుబడి పైన ఆధారపడి ఉంటుంది. మహారాష్ట్రలో ఉల్లి బాగా దిగుబడి వస్తే మనకు ఉల్లి ధర బాగా పడిపోతుంది. గతంలో చాలా సందర్భాల్లో చూసాం, రైతులు పండించిన ఉల్లి పంట మార్కెట్లో కొనే దిక్కు లేక లారీలకు పారబోసి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే కర్ణాటకలో ప్రస్తుతం మహారాష్ట్రలో ఉల్లి పంట బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే కర్నూలు ఉల్లికి డిమాండ్ పెరిగింది. ఇక్కడ కూడా దిగుబడి లేకపోవడంతో మార్కెట్లో ఉల్లి ధర ఇప్పటికే బాగా పెరిగింది. అయితే రైతులకు కూడా పూర్తి స్థాయిలో ధర దక్కడం లేదు. కిలో ఉల్లి 50 రూపాయలు చేరింది. రాబోయే రోజుల్లో మరింత ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు కూడా చెబుతున్నారు. మొత్తం మీద మనం కర్నూలు ఉల్లి మార్కెట్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు ఉల్లి మార్కెట్ నుంచి.